వెల్కమ్ బ్యాక్ కిడ్స్ కిచెన్ గుడివాడ. సండే కదా, ఈ రోజు ఎగ్ బిర్యానీ చేసుకున్నాను. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు నూనె, స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు వేయాలి. గోల్డెన్ కలర్ లోకి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిరపకాయలు. వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఒక స్పూన్ దాల్చిన చెక్క, లవంగం పౌడర్, ధనియాల పౌడర్ ఒక స్పూన్, ఒక కప్పు నిమ్మరసం, ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. కలిపేసుకున్నాక ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన కోడిగుడ్లు వేసేసుకోవాలి, తగినంత ఉప్పు పోసి మూత పెట్టేయాలి. అప్పటి వరకు అన్నం పక్కన స్టవ్ మీద పెట్టుకుని అన్నం ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. రెండు ఉడికాయలు ఏదో చూద్దాం. తర్వాత ఉడికిన అన్నం వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఉడికిందో లేదో మూత తీసి చూద్దాం. రెండు స్పూన్లు నెయ్యి వేద్దాం. మళ్ళీ మూత పెట్టేద్దాం. ఎగ్ పొటాటో బిర్యానీ రెడీ అయిందో లేదో చూద్దాం. వావ్, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. వేడి వేడిగా ఎగ్ పొటాటో బిర్యానీ రెడీ. హాయ్ ఫ్రెండ్స్,
నేను గీసిన పిక్చర్ బాగుందా చూడండి. వావ్ సూపర్ వావ్ సూపర్ చాలా బాగుంది. మీరు కూడా ఇంటికాడ ట్రై చేయాలి, తప్పకుండా ట్రై చేయాలి. చాలా బాగుంది. కిడ్స్ కిచెన్ గుడిబాడా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ కొట్టండి, లైక్ కొట్టండి.